హాయ్, వెల్కమ్ బ్యాక్ టు హనీస్ కిచెన్. ఈరోజు మన హనీస్ కిచెన్లో ఎంతో మధురమైన క్యారెట్ బర్ఫీ రెసిపీ రెడీ చేస్తున్నామండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎంతో అద్భుతముగా క్యారెట్ బర్ఫీ రెడీ చేసుకోండి. ముందుగా నేను డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటానండి. దానికోసం స్టవ్ మీద పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి పోసి వేడి చేసుకుంటున్నానండి. నెయ్యి వేడయ్యాక కొన్ని డ్రై ఫ్రూట్స్ పోసి నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుంటానండి. డ్రై ఫ్రూట్స్ బాగా వేగాయ్యాండి, వీటిని పక్కన పెట్టుకుంటానండి. అదే పాన్లో 1 కప్పు క్యారెట్ ముక్కలు వేస్తున్నానండి. 1 కప్పు పాలు పోసి బాగా ఉడికించుకోవాలండి. పాలన్నీ క్యారెట్లోకి ఇంకిపోయేంతవరకు బాగా ఉడికించాలండి. క్యారెట్ని పేస్ట్ చేశానండి. అలాగే 1 కప్పు పచ్చి కొబ్బరిని కూడా పేస్ట్ చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నానండి. నేను మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి పోస్తూ మొత్తం 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తానండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నానండి. ఒక్క 1/2 కప్పు పంచదార కలుపుతున్నానండి. ఇప్పుడు ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకుంటున్నానండి. ఫైనల్గా 1/2 కప్పు పాలకోవా వేసి 2 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో అద్భుతంగా క్యారెట్ బర్ఫీ రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. మరి ఎన్ని అద్భుతమైన వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.